హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈరోజు వీడియోలో నిన్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు స్టార్ట్ అయింది కదా, సో ఆ 14 మెంబర్స్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోకి లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు నిన్న ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి అన్ని సీజన్స్లా కాకుండా కపుల్గా ఎంటర్ చేయించారు హౌస్లోకి. అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ ఇలా కపుల్గా బడ్డీని తీసుకొని వెళ్ళాలి అని నాగార్జున గారు కండిషన్ పెట్టారనమాట. సో ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అసలు ఎవరు, వీరి బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేది అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. సో ఆఫ్ కోర్స్ నేను కూడా సెర్చ్ చేశాను, నాకు అందరూ తెలియలేదు, కొంతమంది మాత్రమే తెలిసారనమాట. మరి వారెవరు అనేది వీడియోలో చూద్దాము. బిగ్ బాస్ హౌస్లోకి మొదటి కంటెస్టెంట్గా అడుగుపెట్టింది యష్మి గౌడ. బుల్లితెర ప్రేక్షకులకు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యష్మి ఒక కన్నడ నటి. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ చిన్నది కన్నడలో పలు సీరియల్స్లో నటించి నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు లాంటి సీరియల్స్తో తెలుగుకు పరిచయమైంది. కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక జీ తెలుగులో ప్రసారమైన సూపర్ క్వీన్స్ షోలో కూడా ఈ చిన్నది పాల్గొంది. బిగ్ బాస్ హౌస్లోకి రెండో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిఖిల్ మలయక్కల్. ఇతడు కూడా కన్నడ నటుడే. అక్కడ పలు సీరియల్స్ షోస్లతో మెప్పించిన నిఖిల్ తెలుగులో గోరింటాకు అనే సీరియల్తో అడుగుపెట్టాడు. ఇక ఆ సీరియల్ హీరోయిన్ కావ్యతో నిఖిల్ ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కావ్య చిన్ని అనే సీరియల్ చేస్తోంది. ఇక నిఖిల్ అమ్మకు తెలియని కోయిలమ్మ, శ్రవంతి లాంటి పలు సీరియల్స్లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్తో పాటు ఇక్కడ టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటుడు విష్ణు. విజయ్ దేవరకొండ ప్రియదర్శి పక్కన ఫ్రెండ్గా నటించి మెప్పించాడు. అందులో నేమ్తోనే ఫేమస్ అయ్యాడు. అతని అసలు పేరు అభయ్ నవీన్. సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నాడు. స్టార్ హీరో సినిమాల్లో నటించిన అభయ్ మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. ఇటీవల హీరోగా తనే దర్శకుడిగా రామన్న యూత్ అనే సినిమా తెరకెక్కించాడు. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాడట అభయ్, దానికోసమే బిగ్ బాస్కి వచ్చాడు. కృష్ణ ముకుంద మురారి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైన మరో కన్నడ బ్యూటీ ప్రేరణ. అక్కడ పలు షోస్ సీరియల్స్లో నటించిన ప్రేరణ తెలుగులో చేసిన ఒకే ఒక్క సీరియల్ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆమె అమాయకత్వం నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సీరియల్ అయిపోయినా కూడా షోస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది ప్రేరణ. 8 క్రితమే పెళ్లి చేసుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు బిగ్ బాస్ హౌస్లోకి 4 కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. లాహిరి లాహిరి లాహిరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం పెళ్లికి రెడీ, మా అన్నయ్య బంగారం ఇలా అనేక సినిమాల్లో హీరోగా మెప్పించాడు ఆదిత్య ఓం. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆదిత్యను ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోయారు. ఇక ఇన్నాళ్లకు ఆదిత్య బిగ్ బాస్ హౌస్లో దర్శనమిచ్చాడు. భద్రాద్రిగూడెంలోని కొన్ని పల్లెలను దత్తత తీసుకొని వారి బాగోగులను చూస్తున్నాడు. సోనియా ఆకుల. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల వర్మ పరిచయం చేసిన హీరోయిన్స్లలో ఆమె ఒకరు. దిశ అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఇక ఈ సినిమా తర్వాత జార్జ్ రెడ్డి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. జార్జ్ రెడ్డి సినిమాతో ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 6 కంటెస్టెంట్గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. బిజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి. స్టాండప్ కమేడియన్, సింగర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మరింత పేరును తెచ్చుకుంది. బిజవాడ బేబక్క అనే పేరుతో కామెడీ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక విజయవాడ భాషలో అమెరికాలో ఉన్న పరిస్థితులను కామెడీగా చెప్పుకొచ్చిన బేబక్క బిగ్ బాస్లో ఎలాంటి కామెడీ చేయబోతుందో మనం చూడాల్సిందే. బిగ్ బాస్ హౌస్లోకి 8వ కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. ఇక
ఇప్పటి జనరేషన్కు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ఫేస్ అంటే శేఖర్దే అని చెప్పాలి. హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో శేఖర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజ్ తరుణ్ను లావణ్య మోసం చేసిందని, ఇల్లు కోసం రాజ్ తరుణ్ను కావాలనే బ్లేమ్ చేస్తుందని మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ శేఖర్ భాష ఫేమస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ గుర్తింపును వాడుకొని ఇలా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్లో 8వ బిగ్ బాస్ సీజన్ 8లో 9వ కంటెస్టెంట్గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. బేబీ సినిమాలో వైష్ణవిని చెడగొట్టి సీత పాత్రలో నటించి మెప్పించింది. ఎన్నో సినిమాలు చేసిన ఆమెకు బేబీ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ద్వారా ఆమె బాగా ట్రోల్ అయ్యింది కూడా. బయట ఎంతోమంది ఆమె క్యారెక్టర్ అలాగే ఉంటుందని నెగటివ్ కామెంట్స్ చేశారు. అయితే అయినా కూడా ఆమె తట్టుకొని నిలబడింది. ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఆమె బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి 10వ కంటెస్టెంట్గా సీరియల్ నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంఠ కస్తూరి సీరియల్తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ హౌస్లో అతడి కథ విన్న వారందరూ అతడికి కనెక్ట్ అయ్యారు. తల్లి చనిపోవడం, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, పాప పుట్టడం, భార్య వేధించడం, ఇలా మొత్తం చెప్పుకొచ్చాడు. తనను తాను నిరూపించుకోవడానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. నాగపంచమి సీరియల్లో బుల్లితెరకు పరిచయమైన పృథ్వీరాజ్ 11వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. కన్నడ నటుడు అయిన ఈ కుర్ర హీరో మొదటి సీరియల్తోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక నీతోనే డ్యాన్స్ షోతో డ్యాన్సర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ కన్నడ హీరో బిగ్ బాస్ హౌస్లో తనను తాను నిరూపించుకుంటాడో మనం చూడాల్సిందే. బిగ్ బాస్ సీజన్8కు హైలైట్ అంటే విష్ణుప్రియనే అని చెప్పాలి. 12వ కంటెస్టెంట్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా అనే షో విష్ణుప్రియ కెరీర్ను స్టార్ట్ చేసింది. ఈ షో తర్వాత ఈటీవీలో వచ్చే ప్రతి ఈవెంట్కు విష్ణుప్రియ వస్తూనే ఉండేది. అలా ఫేమస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హౌస్లో కూడా ఈ చిన్నదాని అందాల ఆరబోత రేంజ్లో ఉండబోతుందని టాక్. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నైనిక. డీ షోతో ఆమె తెలుగువారికి పరిచయం. డీ షోలో డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత పలు టీవీ షోలలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో పాపులర్ అయ్యింది. ఇంకో పక్క సోషల్ మీడియాలో కూడా అమ్మడు బాగానే ఫేమస్ అయ్యింది. మరి ఈ షోలో ఎలాంటి గ్లామర్ చూపిస్తుందో చూడాలి. ఇక బిగ్ బాస్ హౌస్లో 14వ కంటెస్టెంట్, చివరి కంటెస్టెంట్ నబిల్ అఫ్రీది. చాలామందికి ఇతని గురించి తెలియకపోవచ్చు. వరంగల్ డైరీస్ పేరుతో నబీల్కు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. చివరి నిమిషంలో వేరొకరు ప్లేస్లో నబీల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ యూట్యూబర్ బిగ్ బాస్ హౌస్లో ఎంత మేరకు ఫేమస్ అవుతాడో చూడాలి. ఇక వివరంగా చెప్పాలంటే ఈ 14 మంది చాలామందికి తెలియని కూడా తెలియదు. అందుకే వీరిని చూసి నెటిజన్స్ అసలు ఎవర్రా మీరంతా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అండ్ ఈ 14 మెంబర్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.